ఈ రోజుకి సంబంధించిన మరో ప్రోమోని తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ ముగియటంతో హౌస్ మేట్స్ కి ఫన్నీ టాస్క్లు ఇస్తూ బిగ్ బాస్ హౌస్ నవ్వులమయంగా మార్చేస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోని కనుక ఒకసారి చూస్తే, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అవినాష్ ను ఆవహించాడని, బిగ్ బాస్ ను ప్రసన్నం చేసుకోవాలని ఓ టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ బిగ్ బాస్ ను ప్రసన్నం చేసుకునే సమయం ఆసన్నమైందంటూ మొదలైన ప్రోమో, ఆ తర్వాత అవినాష్ ఓ టేబుల్ పై నిల్చొని ఉండగా మిగిలిన హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఆవాహయామి అంటూ రౌండ్ గా తిరుగుతున్నారు. ఇంతలో ఒకసారిగా బిగ్ బాస్ మ్యూజిక్ రావడంతో గంగవతో పాటుగా మరికొంతమంది హౌస్ మేట్స్ ఉలిక్కి పడ్డారు. ఇక బిగ్ బాస్ అవినాష్ ను ఆవాహనం చేసుకోవటంతో ఒక్కొక్కరిగా హౌస్ మేట్స్ బిగ్ బాస్ ని ప్రశ్నిస్తున్నారు. మొదటగా బిగ్ బాస్ ఎండ్ ఆఫ్ ది షో అని ఏదో చెప్తూ ఉంటే హారిక, నువ్వు తెలుగులో మాట్లాడు అనేసరికి నోరెళ్లబెట్టింది. ఇక హర్యానా నిన్న టాస్క్ లో అవినాష్ ఎలా పర్ఫామ్ చేశాడు అని బిగ్ బాస్ అడిగితే క్లాప్స్ కొడుతూ ఎక్సలెంట్ అంటే చీ అంటుంది. దీంతో హౌస్ మేట్స్ అందరూ పగలబడి నవ్వుతున్నారు. ఇక బిగ్ బాస్ మీరు కూల్ అని ఎందుకు రాశారు హర్యానాకి అంటే, అది రాసింది అవినాష్, నేను ఇప్పుడు బిగ్ బాస్ అంటూ తప్పించుకున్నాడు. ఇక అమ్మా రాజశేఖర్, మీరు చక్కగా ఆడుతున్నారు ఈ వయసులో కూడా అనగానే మాస్టర్ నీ అబ్బరే అన్నట్టుగా చూస్తున్నాడు. ఇక నోయల్, మీ కాలు ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని అన్నాడు. దీంతో అయితే ఎందుకు కుంటుతున్నారు అని అడిగాడు. ఇక దివి అనగానే దివి మాట్లాడుతూ బిగ్ బాస్ ఐ లవ్ యూ అనేసింది. దీంతో బిగ్ బాస్ ఊహల్లు తేలిపోయాడు. ఇక హారిక ముద్దు పెడుతూ ఉంటే క్రేజీగా ఫీల్ అవుతున్నాడు. మొత్తంగా ఇన్ని రోజులు బిగ్ బాస్ మనకి కనిపించకపోయినా కూడా అవినాష్ బిగ్ బాస్ లాగా అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.